देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरण तरंगे शंकर मौली विहारिणी विमले मम मति रास्ता तव पद कमले सानंदमानंदवने वसंतम आनंद कंदम हत पाप बृंदम वाराणसी नाथ मनाथ नाथम श्री विश्वनाथम शरणम प्रपज्ये श्री विश्वनाथम शरणम प्रपज्ये शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री लोलाय नमः श्री लोलादित्याय नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः त्रयस्त्रिंशत्कोटिदेवतासहित गंगान्नपूर्णाम्बिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर महाज्योतिर्लिंग स्वामिने पवित्रमैन దేశంలో పవిత్రమైన కాలంలో ఉన్నాం మనం దేశ కాల వస్తు లేదా విషయములు ఈ మూడు ప్రధానం అంటారు కదా దేశమా అంటే చోటు కాశీ మహాక్షేత్రం కాలమా కార్తీక మాసం ఇక ప్రత్యేకంగా విషయమా కాశీ వైభవం మూడు మహా అద్భుతమైన అంశములు కలిసినటువంటి సందర్భం ఇది దీన్ని మనకు అనుగ్రహించిన విశ్వనాథ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ప్రత్యేకత ఏమిటి అంటే ఒక అరుదైన శివలింగ ప్రతిష్టాపన ఇక్కడ కాశీక్షేత్రంలో ఈ అసీఘాట్ సమీపంలోని ముముక్షు భవన్లో జరగబోతున్నది కొద్ది రోజుల్లో అన్నది ఆనందకరమైన అంశం. ఈ శివలింగం కూడాను సహస్రలింగ ప్రతిష్ట సామాన్యమైన అంశం కాదు ఇది. దీనికి సంకల్పించుకున్నటువంటి శ్రీ గోరి అశోక్ గుప్త గారి దంపతులకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు. ఒక సత్సంకల్పంతో శివార్పణ బుద్ధితో వారు పూనుకోగానే అందరూ సహృదయులు వారితో జత కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇది ముముక్ష భవనం. కాశీకి యుగాల చరిత్ర ఉంది. కాశీలో అనేక కట్టడాలకు కూడా చాలా చరిత్రలు ఉన్నాయి. ముముక్ష భవన చరిత్ర 150 ఏళ్ళ భవనం ఇది. ఈ 150 ఏళ్ళ క్రితం అప్పుడు పెద్దలు దీన్ని సంకల్పించారు. వాళ్ళకి కాశీ ఎల్లలు తెలుసు. అసి అంటే ఏమిటి, వరణ అంటే ఏమిటి, గంగ అంటే ఏమిటో తెలుసు. అది తెలిసి చేశారు కనుక ఇది పంచక్రోశాత్మక కాశీ భూమిలోనే ఇది ఉండేటట్టు వాళ్ళు సంకల్పం చేసుకుని అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి మట్టి వారు ప్రతి మట్టి కణం కూడా శివలింగంగా భావిస్తారు పవిత్రంగా. అటువంటి ధార్మికులు శ్రద్ధాళువులు నిస్వార్థపరుని శివభక్తుల వల్ల నిర్మించబడ్డటువంటి ముముక్ష భవనం. మనం ఇక్కడ కూర్చున్న చోటు మిగిలినటువంటి చోట్ల పోలిస్తే చిన్నది. ఇక ఎన్ని అద్భుతమైన కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాల వెనకాల చరిత్ర ఉన్నది, రమ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ముముక్ష భవన ప్రాంగణంలో ఒక భవ్యమైన ఆలయం మన తెలుగు వారి ద్వారా వస్తున్నందుకు మనకు ఆనందించదగ్గ అంశం. అయితే ఇదివరకు కాశీలో నేను చాలా విషయాలు ప్రసంగించిన విషయం ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళల్లో కేవలం మన తెలుగునాట నుంచి మాత్రమే కాకుండా బహు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విదేశాల నుంచి కూడా ఈ ప్రవచనాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సుమారు 20 ఏళ్ల పైచులకు ప్రతి ఏడాది వచ్చి ఏదో చెప్పిన విషయం చెప్పకుండానే వెళుతూ వస్తున్నాం. అనేక విషయాలు చెప్పకుండా కాశీఖండం విస్తారంగా చెప్పబడడం జరిగింది. అలాగే
ఒక రెండేళ్ల క్రితం శివరహస్యమన ఒక ఉద్గ్రంథంలో కాశీ రహస్యమన అంశాన్ని చెప్పుకున్నాం ఈ క్షేత్రంలో, ఇక్కడ కాదు ఈ క్షేత్ర కాశీ క్షేత్రంలో. ఇంకా శివపురాణం కానివ్వండి, ఇంకా అనేక విషయాలు చెప్పుకున్నాం. ఈసారి ఇక్కడ ఎంచుకున్నది ఇంతవరకు ఎక్కడా చెప్పనటువంటి అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. అది బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైనటువంటి కాశీ రహస్యం. అదే కాశీ వైభవం అనే పేరుతో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడుతున్నటువంటి అంశం. ఇది స్కాంద పురాణంతో అనుబంధమే. స్కాంద పురాణాంతర్గతమైన 50 ఖండాలలో ఒకటి కాశీఖండం. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటిది కాశీ రహస్యం. అంటే ఎన్నెన్ని పురాణాల్లో ఎంతంత కాశీ గురించి చెప్పారు అంటే జీవితాంతం చెప్పుకోవాల్సిన సబ్జెక్టు కాశీకి ఉన్నది. చెప్పింది చెప్పకుండా చెప్పుకోవచ్చు అంత ఉన్నది అని తెలుస్తున్నది. అన్ని పురాణాలు కాశీ విభవాన్ని చెప్తూ ఉన్నాయి, కానీ కాశీ రహస్యం ఒకటి, కాశీఖండం ఒకటి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడాను భారతదేశం అందరూ ప్రభావితం చేసాయి. అలాంటి ఉత్కృష్టమైన గ్రంథం కాశీ రహస్యం. ఈ కాశీ రహస్యం చెప్పినటువంటి మహానుభావుడు వేదధర్ముడు అనేటువంటి ఒక తపస్వి బోధించినటువంటి విషయం ఇది కాశీ రహస్యం అంతా కూడా. తన శిష్యుడిపై వాత్సల్యంతో చెప్తారు. ఈ వేదధర్ముడు ఆయన శిష్యుడి కథ మనకి దత్తపురాణంలో కూడా వస్తున్నది. అక్కడ కథే ఇక్కడ ఉన్నది. అంటే అక్కడ దత్త చరిత్ర, ఇక్కడ కాశీ చరిత్ర. ఏది చెప్పుకుంటాడు ఆయన? ఏదో ఒకటి చెప్పుకుంటాను కదా, రెండు చెప్పాడా అంటే దత్తపురాణం జాగ్రత్తగా చదివితే దత్త చరిత్ర చెప్పడానికి ముందు కాశీ వైభవాన్ని చెప్తాడు వేదధర్ముడు. అక్కడ క్లుప్తంగా ఉంటుంది. అక్కడ ఏదైతే క్లుప్తంగా వ్యాసుడు రాశాడో దాన్ని విస్తారంగా చూపిస్తాడు కాశీ రహస్యంలో. అలా పురాణాలు మనం సమన్వయించుకోవాలి. ఇక్కడ చెప్పిందంతా అక్కడ దత్త కథ ప్రధానం కనుక ఇది క్లుప్త రూపంలో అక్కడ చెప్పి అక్కడ రాయించాడు వ్యాసుడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా చూపించాడు కనుక మనకు విస్తారంగా కనబడుతుంది. ఇందులో కాశీఖండంలో వంటి కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా కాశీఖండంలో చెప్పని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇందులో చెప్పని ఎన్నో విషయాలు కాశీఖండంలో ఉన్నాయి. అంటే రెండు రాసిన వాడు వ్యాసుడే కనుక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని చెప్పున అన్నీ చెప్పాడు వ్యాస భగవానుడు. ఇక్కడ ఉన్నది వందరం కోట్లో ఉన్నారు. సరే, విష్ణు విష్ణు విష్ణుభుజం విష్ణుచక్రమేంద్రేధాన. కాశీ రహస్యం, కాశీఖండం ఇవన్నీ కలుపుకుంటే సమగ్రమైన కాశీ చరిత్ర మనకి లభ్యమవుతుంది. మహర్షి వేదవ్యాసులు అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మవివర్త పురాణంలో ఈ కాశీ రహస్యాన్ని మనకి అందిస్తున్నారు. సుమారు 36 అధ్యాయాల గ్రంథం ఇక్కడ. దీంట్లో విశేషమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. పైగా దీని పేరు కాశీ రహస్యం. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ప్రకటంగా కనబడేది ఇంద్రియాలు గోచరించే దాన్ని మనం ప్రకట విషయం అంటాం. ఇంద్రియాలతో తెలుసుకోలేని దాన్ని రహస్య విషయం అంటాం. ఇంద్రియాలతో తెలిసేవన్నీ కూడా సామాన్య విషయములే. విజ్ఞాన శాస్త్రం కూడా ప్రకట శాస్త్రం అనే చెప్పాలి. సైన్స్ ఉంది, సామాన్యులకు సైన్స్ అర్థం కాదు. అప్పుడు సైన్స్ కూడా సామాన్యులకి తెలియదు కదా, అది కూడా రహస్యం అవుతుందా అంటే అలా అనడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే సామాన్యుడైనా సరే, తెలుసుకోలేకపోయినా సరే, అది విజ్ఞానం భౌతికమే కదా, కదా అందుకే భౌతికమే అనిపించుకుంటుంది అన్న. కనుకనే సైన్స్ కూడా తెలుసుకోలేని సత్యం ఏదైతే ఉంటుందో దానికి రహస్యం అని పేరు పెట్టాలి ఇక్కడ. అది కాశీ రహస్యం అంటే ఇప్పుడు మనం భౌతికంగా కళ్ళతో చూసేది కాదు, చరిత్రతో వెతికేది కాదు, అలాగే మన దుర్బీణీలు టెలిస్కోపులు తెస్తే కనబడేది కాదు, కేవలం తపోదృష్టికి మాత్రమే కనబడే ఒక సత్యం. అంతేకాని తపోదృష్టికి వచ్చి కనబడదు, అది ఉంది, రావాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నది తపస్సుకి గోచరిస్తే దాన్ని రహస్యం అంటాం. ఈ రహస్య శబ్దం మనం శాస్త్రంలో, మంత్రశాస్త్ర విషయంలో, వేదాంత శాస్త్ర విషయంలో కూడా రహస్య శబ్దం మనం వాడుతూ ఉంటాం. అందుకే లలిత రహస్యనామాలు అంటారు. అది రహస్య శబ్దం వాడిన చోటు బట్టి చెప్పాలి. అంటే నీకు రహస్యం చెప్తాల్సి అని ఎవరైనా పిలిస్తే మంత్రం చెప్తారు అనుకో. లోక వ్యవహారంలో వాడే పదాలు వేరు, శాస్త్ర వ్యవహారంలో వాడే పదాలు వేరు. అది శాస్త్ర ప్రకారంగా రహస్య శబ్దం చాలా దివ్యమైనది. అందుకే కాశీ రహస్యం ఈ రెండు మాటల గురించి మాట్లాడుకున్నా చాలా ఉంటుంది. ఆ మాటకు వస్తే కాశీయే రహస్యం అయ్యా, మరి కాశీ రహస్యం ఏమిటి అన్న విషయం కాశీ రహస్యం విన్నాకని అర్థం కదా. అలాంటి భవ్యమైన కాశీ రహస్యం ప్రారంభమే చాలా చిత్రంగా ఉంటుంది. ఇందులో యుగముల లక్షణం మొదట ప్రస్తావన చేస్తాడు.
యుగాల్లో ప్రతి యుగానికి ఒక స్వరూపం ఉంటుంది. సత్యయుగం అనగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కలియుగంలో ఉన్న దుర్లక్షణాలన్నీ కూడా ముందు చెప్తాడు. అలాంటి దుర్లక్షణాల నుంచి బయటపడాలంటే ఉపాయాలు ఏమిటి అవి కూడా చెప్తాడు. అన్నీ చెప్పి అంటాడు ఉపాయాలు ఉన్నాయి కానీ అందరూ చేయలేరని కూడా చెప్తాడు. అలాంటప్పుడు సులభోపాయాలు ఏమిటి అని మళ్ళీ చెప్పాలి. ఆ సులభోపాయాల్లో ఒకటి కాశీ మహాక్షేత్రాన్ని ఆశ్రయించడమే సులభోపాయం అనేది మొదట కొన్ని అధ్యాయాల సారం. అది చెప్తూ బ్రహ్మదేవుడు వివరిస్తాడు చరిత్ర. నిజానికి బ్రహ్మ స్వయంగా చెప్తాడు ఈ కథ. ఆ బ్రహ్మ చెప్తున్నటువంటి వృత్తాంతంలో ప్రారంభమవుతుంది వేదధర్ముడి వృత్తాంతం. అస్తి గోదావరీ తీరే మునేరంగిరస శివ ఆశ్రమ సర్వై విఖ్యాత పుణ్యద్రుమ మృగాకులం బ్రహ్మ క్షత్రశ్రయస్తత్ర తప్యంతే తప ఉత్తమం. గోదావరి అనేది తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమం ఉన్నది. అక్కడ బ్రహ్మర్షులు, రాజర్షులు మొదలైన వారు తపస్సు చేస్తుంటారు. అలాంటి తపస్సుల మండలంలో ఒక ఉదాత్తమైన స్థాయిలో గురువుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు తన్మధ్యే వేద ధర్మాచ ఋషి తైలాత్మజ కృతి. తైలాత్మజుడు అంటే పైలుడు అనేవాడు యొక్క పుత్రుడు ఈ వేద ధర్మం. పైలుడు ఒక మహర్షి. చాలామంది పైల మహర్షి పేరు విని ఉంటారు. వ్యాసు శిష్యుల్లో పైల, సుమంత, జైమిని, వైశంపాయన నలుగురు. అందులో పైలుని యొక్క పుత్రుడు ఈ వేద ధర్మడు. ఆయన గత అనేక మంది శిష్యులు వేద వేదాంగ పాలుగలై ఉన్నారు. అనేక శాస్త్రములు అధ్యయనం చేస్తున్న వారు ఉన్నారు. తస్య శిష్యాస్తు బహవో వేద వేదాంగ పాలగాహ తేషాం సందీపకో నామ శిష్యో గురుపరాయణ. అలాంటి వేద ధర్ముని వద్ద ఉన్నటువంటి శిష్యుల్లో సందీపకుడు మనకు శిష్యుడున్నాడు. పైగా ఆయన నైష్టికంగా ఉంటూ ఉన్నాడు అన్నాడు. నైష్టికో న్యవసత్ గేహే గురోహో. ఈ నైష్టిక శబ్దం ఎప్పుడు చెప్తాను అంటే గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థుల్లో వేదాధ్యయనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మచారులు అంటారు. ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు నిరంతరం గాయత్రి జపం చేసుకుంటూ వేదాధ్యయనం చేస్తున్నటువంటి వారు సావిత్ర బ్రహ్మచర్యం అని వారి పేరు. అలా గురువు ద్వారా విద్య నేర్చుకోగానే వారికి వివేక వైరాగ్యాలు కలిగి ఇంక గృహస్థాశ్రమ స్వీకారం కూడా చెయ్యకుండా కేవలం మోక్షమే ప్రధానమని ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఇటు అటు వెళ్లకుండా గురువుని ఆశ్రయించడం, గురుసేవ చేస్తుంటారు. లేదా సన్యసించాలి, సన్యసించలేకపోతే గురువు దగ్గరైనా ఉంటూ వైరాగ్యంతో తత్వ విచారణ చేస్తే దాన్ని నైష్టిక బ్రహ్మచారి అంటారు. ఇతను నైష్టిక బ్రహ్మచారిగా గురువు దగ్గర ఉండిపోయాడు సందీపుడు. అలాంటి ఆ బ్రహ్మచారితో ఒకసారి గురువు అంటున్నాడు బహుకాలం అయిన తర్వాత. ఎందుకంటే గురువు దగ్గర అప్పుడే శిక్షితులైపోయాడు సర్వవే శాస్త్రాల్లో. అలాంటి అతనితో గురువు ఒకసారి చెప్తూ నీతో ఒక పని పడింది, నేను చెప్పినట్టు చేస్తావా, అయితే నీకు బలవంతం మాత్రం పెట్టదు, గురువు ఆజ్ఞ చేసి తీరాలి ఇలా నేను అన్నాను. అది నువ్వు అనుకోవడం మీద ఆధారపడి, కొన్ని గురువు ఆదేశిస్తాడు. ఒక్కొక్కప్పుడు గురువు నాకు చేస్తావా అని అడగవచ్చు, సహాయపడతావా అన్నట్టు. అలా నేను అడుగుతున్నాను, నువ్వు ఆలోచించి నిర్ణయం చెప్పు అన్నాడు.